ప్రియమైనటువంటి కృపా కల్వరి వీక్షకులకు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున వందనములు తెలియజేస్తున్నాం. ఆత్మీయంగా బలం పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడవలసిన వారంగా ఉండాలి. గత వారములలో ఆషేరు యొక్క ఆశీర్వాదాల గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఆషేరు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో, తన తండ్రి గారు తన ఇశ్రాయేలీయులు ఆత్మీయంగా నడిపించినటువంటి నాయకుడైన మోషే ప్రవచనానుసారంగా ఆషేరును ఆశీర్వాద వచనాలతో ఉచ్చరిస్తూ ఆషేరు యొక్క ఔన్నత్యాన్ని, ఆషేరు యొక్క ఉన్నతాన్ని, ఆషేరు ఎంతగా దీవించబడతాడన్న విషయాన్ని మనము చూచుచూ ఉన్నాం. ఈ దినమున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మరొక విషయాన్ని ఆషేరు గురించి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33:26 చదువుదాం. యెషూరూను దేవుని పోలిన వాడెవడనూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి స్తోత్రం వందనాలు. కూడిన చేరిన బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ వాక్కు ధర్మను సంధించి క్రియ చేయమని యేసునామమును అడుగుచున్నారు తండ్రి, ఆమెన్. మనము చదివినటువంటి వాక్య భాగంలో జషూరును అన్న మాట మనము చూచుచూ ఉన్నాం. జషూరును, యెషూరును అంటే అతి ప్రియుడు అని అర్థం. డియర్లీ లవ్డ్ మ్యాన్, డియర్లీ బిలవ్డ్ మ్యాన్, డియర్లీ బిలవ్డ్, అతి ప్రియుడు. ఆ మాటకు అర్థం అతి ప్రియుడు అనగా లేక ఇష్టుడు లేక ప్రియమైన వాడు అని భావం. యెషూరును ప్రియుడా లేక అతి ప్రియుడా? దేవుని పోలిన వాడు ఎవడును లేడు. ఈ మాట మనం చూద్దాం. మనము దేవునికి అతి ప్రియమైన వారముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. మనము దేవునికి అతి ప్రియమైన వారంగా ఉండాలి. మనము దేవునికి అతి ప్రియమైన వారముగా ఉండాలంటే మనము దేవుని ప్రేమించే వారముగా ఉండాలి. మనము దేవుని ప్రేమించినప్పుడు ఆయనని ఎరుకుగైన వారంగా ఉందము. ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. మనల్ని ఆయన ఎరిగినప్పుడు మనమే తన కనుదృష్టి నిలుపుతాడు, మన విషయంలో కేర్ తీసుకుంటాడు, అన్ని విషయాల్లో మనకు మేలును ఉపకారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక యెషూరును అతి ప్రియుడు. మనము దేవునికి అతి ప్రియులుగా ఉండాలి, అతి ఇష్టులుగా మనం బ్రతకాలి, దేవునికి ప్రియమైన వారంగా మనం జీవించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యథార్థ ప్రవర్తన కలిగిన వాడే దేవుడికి ఇష్టమైన వాడు. యథార్థ ప్రవర్తన కలిగి ఉండాల. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే ధన్యుడు. హృదయపూర్వకంగా నిజం పలుకుతాడు ఎవరు? యథార్థవంతుడు. తన ద్రవ్యం వడ్డీకీయుడు, నిరపరాధుని చెరుపుటగా లంచం పుచ్చుకున్నాడు, పొరుగువారి మీద నిందల మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడిగా ఉంటాడు, యెహోవయందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. యథార్థపరుడు, అబద్ధములాడడు, కళ్ళలాడడు, యెహోవయందు భయభక్తులుగా ఆయన త్రోవలో నడుస్తాడు, ఆయన మార్గాన్ని అనుసరిస్తాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయంతో, భక్తితో, అతి శ్రేష్టమైన విశ్వాసముతో ప్రభువైపు తిరిగి
ఆయన వైపు చూస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తాడు, యథార్థ ప్రవర్తనలు నడుస్తాడు, నీతిని అనుసరిస్తాడు, హృదయపూర్వకంగా నిజమే పలుకుతాడు, నీతిని అనుసరిస్తాడు. నీతి అనగా యేసయ్య, యేసయ్యను అనుసరించేవాడుగా ఉంటాడు, యథార్థ ప్రవర్తన కలిగి ఉంటాడు. నేటి దినాల్లో యథార్థ ప్రవర్తన అనేది కొంతమందిలో ఉండటం లేదు. యథార్థ ప్రవర్తన కలిగిన అవటం మేలుకరం. యథార్థవంతులు బలపరుషుడికి యెహోవా కనుదృష్టి భూమి మీద అంతటా సంచారము చేస్తూ ఉన్నది. నువ్వు యథార్థపరుడుగా ఉండాలి, యథార్థతలో నువ్వు ఉండాలి. యథార్థ పరులను ప్రేమించే దేవుడు మన ప్రభు అని యేసు. నిన్ను ప్రేమించి నీ విషయంలో మేలు చేసే దేవుడు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు. యథార్థత మనలో ఉంటే మేలుకరం. కనుక దేవుని బిడ్డలారా, యథార్థవంతులు దేవుడికి ప్రియులుగా ఉంటారు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరండి? నీ గుడారంలో అతిథిగా, ఇది ఈ యొక్క జీవితం గుడార జీవితం, అతిథి జీవితం, తర్వాత శాశ్వత జీవితం. నీ పరిశుద్ధ పర్వతం నివసింపదగిన వాడెవడు? ఆడే యథార్థపరుడు, వాడే దేవుడికి ఇష్టుడు, వాడే దేవుడికి ప్రియుడు, వారే దేవునికి ప్రియమైన వారు. ఈ గుడార జీవితంలో మంచిగా ఉంటారు, ఈ గుడార జీవితంలో ప్రభువుతో కలిసి జీవిస్తారు. విశ్వాసాన్ని, భక్తిని, సమర్పణను, పరిశుద్ధతను ప్రభు వైపు చూచుచు వారి యాత్రను కొనసాగించుకుంటూ నడుస్తారు. తర్వాత ఈ గుడార జీవితం తర్వాత ఆయనతో కలిసి వేల వేల సంవత్సరాలు ప్రభుల వారితో మమేకమై ఉంటారు. మహిమాన్వితమైన ఆయన సన్నిధిని వారు అనుభవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అనుభవం ఎక్కడికి వస్తుంది వాళ్ళకంటే యథార్థ ప్రవర్తన కలిగి నడుచుట వలనని. దాన్నే మనం అంటాం దేవునికి ఇష్టులు ఈ యథార్థ ప్రవర్తన నడుస్తున్నారు. వారు యాత్రికులుగా, పరదేశులుగా శరీరమునకు లోపరుచుకొని జీవిస్తారు. శరీరం ఏమాత్రం అలక్ష్యం చేసి ఆత్మానుసారంగా నడుస్తారు వాళ్ళు. అందుకనే బైబిల్ గ్రంథము చెప్పుచుంది, అపోస్తుడైనటువంటి పేతురుగా రాసిన మొదటి పత్రిక 2:11 ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశను విసర్జించుడి. మనం ఎవరమే? పరదేశులమును, యాత్రికులమును. కనుక మనం ఏం చేయాలట? ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశను విసర్జించాలి. మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధికరంగా నడవకుండా, ఆత్మీయతలో ముందుకు సాగకుండా అడ్డుబండలుగా ఉంటాయే కొన్ని, అవే శరీర సంబంధమైనవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాపేక్ష, అసూయ, కక్ష, అలాగనే మత్తతలు, విమతములు, భేదములు, అల్లరి, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు. ఆత్మీయతలో ఎదగకుండా ఇవి మనకు అప్పుడప్పుడు అడ్డు తగులుతూ ఉంటాయి. మనం ఆత్మీయంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నప్పుడే ఇవి మన శరీరాన్ని లేక మన హృదయాన్ని తాకతా అలా ఉంటాయి. దాన్ని మనం అధిగమించాలి, దాన్ని మనం అడ్డులను జయించాలి. అందుకనే మీరు పరదేశ యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పనిచేసే వాటిని జయించాలా. ఆత్మకు విరోధముగా పోరాడు, శరీరాశను విసర్జించండి అంటున్నాడు. వాటిని విసర్జించి మా ఆత్మీయతను హత్తుకుని నడవాలా, వాటిని విసర్జించాలా. ఆత్మీయమైన వాటిని, ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, మంచితనము, ఇవి ఆశానిగ్రహం, వీటిని హత్తుకుని మనం నడవాలి. అప్పుడు మనము దానితో పోరాడగలము. పోరాడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. పోరాటకు పరిశుద్ధాత్ముడు మన విషయంలో మేలు చేస్తాడు. దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి,
దేవునికి ప్రియులుగా మనం జీవించాలి. ప్రియులంటే ఇష్టలే. దేవునికి ప్రియులుగా మనం బ్రతకాల. దేవునికి ప్రియమైన జీవితం మనం జీవించు వారముగా ఉండాలి ప్రియమైన వారులారా. అందుకని బైబిల్ గ్రంథంలో మనము చూచినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రికలో కొంతమంది భక్తులు దేవుడికి ఇష్టలుగా బతికారండి. వాళ్ళు ఎట్లా జీవించినా అన్నం ఉన్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, సరైన వసతులున్నా లేకపోయినా, నిజంగా వాళ్ళు చాలా ఎంత భక్తి పరులో దేవుడి అద్దరు సాక్ష్యం పొందారు. ఏమని? వీళ్ళు ఇష్టులు అని, వీరు మంచివారు అని, వీరు శ్రేష్ఠులు అని, వీరు నాకు ప్రియులు అని, వీరు అతి ప్రియులు అతి శ్రేష్ఠులు అని దేవుని అద్దరు నుండి సాక్ష్యం పొందారు వీళ్ళు. మన సాక్ష్యం ఎలా ఉన్నది ప్రియమైన వారులారా? మన సాక్ష్యం దేవుడికి అనుకూలంగా ఉన్నదా లేక వ్యతిరేకంగా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకుంటే అది మేలుకరంగా ఉంటుంది. అపోస్తలుడైనటువంటి పౌలయ్య ఎబ్రిల్ రాయిస్తున్న పత్రికలో 11:6 మాట్లాడబడి ఉంది. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలై ఉండుట అసాధ్యం అంట. అంటే విశ్వాసం గలవారు ఆయనకు ఇష్టలు అని దాని భావం. విశ్వాసం గలవారు ఆయనకు ఇష్టలు. విశ్వాసం లేకపోతే ఆయనకు ఇష్టంగా ఉండలేవు. విశ్వాసం కానిదేది అది పాపం అట. విశ్వాసంతో మన భక్తిని కొనసాగేది. విశ్వాసం అంటే ఏమిటి? నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అంటూ రుజువునై ఉంది. అది విశ్వాసం. మన కళ్ళతో చూసి నమ్మేది విశ్వాసం, అది కళ్ళతో చూడకుండా నమ్మేదే విశ్వాసం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన విశ్వాసముతో సాగాలి. మన విశ్వాసమును కాపాడుకోవాలి. కనుక విశ్వాసం గలవారు దేవునికి ఇష్టులు. విశ్వాసం గలవారు ఎంతో, అబ్రహాం విశ్వాసం గలవాడే దేవుడికి ఇష్టుడిగా బతికాడు. అబ్రహాం విశ్వాసం గలవాడే దేవుని క్రియలను కొనసాగించాడు. మనము కూడా విశ్వాసముతో నడుచుట ఎంతైనా మేలుకరం, ఆశీర్వాదకరం. మన విశ్వాసం మనము కొనసాగించాలి. మన విశ్వాసంలో మనము అడుగులు ముందుకు వేయాలి, వెనక అడుగు వేయకూడదు. మన అడుగులు స్టెప్ బై స్టెప్ ముందుకు వేయచ్చు. మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అపోస్తలుడు అడిగారు, దేవా మా విశ్వాసం వృద్ధి చేయి అని. మనం కూడా దేవా విశ్వాస ఆత్మతో నన్ను నింపండి అయ్యా. విశ్వాసము ఆత్మ వరములలో ఒకటి, ఆత్మ ఫలములలో ఒకటి. విశ్వాసము ఆత్మ ఫలమైన విశ్వాసం నీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభు వైపు ఆకర్షించేటట్టు చేస్తుంది. ఆత్మవరమైన కృపావరమైన విశ్వాసము ఇతరులు స్వస్థత పొందుటకు, ఇతరులు హీలింగ్ మేలు పొందుటకు ఉపకరిస్తుంది. ఆత్మ ఫలమైన విశ్వాసం నిన్ను నీవుగా నీ యొక్క పురోగతిని పెంచుకుంటూ పోతుంది. చాలామందిలో ఇది ఆత్మ కృపావరమైన విశ్వాసం ఉండదు, కానీ ఆత్మ ఫలమైన విశ్వాసం ఉండదు. అందుకే కొంతమంది ఫెయిల్ అయిపోతారు. కానీ ఇది రెండూ కలిగి ఉండటం మిగిల శ్రేయస్కరం, మేలుకరం. అందుకని దేవుని బిడ్డారు, దేవునికి ఇష్టడు ఉండుట అసాధ్యం విశ్వాసం లేకపోతే. అదే ఎబ్రిల్ రాసిన పత్రిక 11:5 దేవునికి ఇష్టడు ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరి గురించి అంటున్నాడు? ఆనోకు. ఆనోకు సాక్ష్యము దేవునికి ఇష్టమైనది కారణం విశ్వాసంతో ప్రారంభించాడట. ఆనోకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు ఆనోకు. ఆనోకు దేవుడికి ఇష్టడుగా బతికాడు. హానుకు అంత ఆ రోజుల్లో సరైన సహవాసం లేదు, సంఘం లేదు, బైబిల్ లేదు, సరైన వాళ్ళు ఎవరూ లేరండి. కానీ ఆయన దేవుడికి ఇష్టడుగా ఉన్నాడట. దేవునికి ఇష్టడై ఉన్నట్టు సాక్ష్యం పొందాడు దేవుని యద్ద నుండి. మరి మనము ఈ రోజుల్లో సంఘం ఉంది, బోధించే దైవజనులు ఉన్నారు, సహవాసము ఉన్నది, గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నామే. ఏమిటి కారణం? ఏమిటి విషయం అని మనం చూస్తే దేవుని బిడ్డలారా, సరైన సాక్ష్యం లేకపోవడం. అందుకే ఆనోకు విశ్వాసం, ఆనోకు సాక్ష్యము దేవునికి ఇష్టమైనది.
కారణం హానోకు విశ్వాసంతో తన జీవితాన్ని కొనసాగించాడు. హానోకుకి కుమారుడు పుట్టిన తర్వాత 60వ సంవత్సరంలో మార్పు చెందాడు. తన మనసును మార్చుకున్నాడు, తన జీవితాన్ని సక్కదిద్దుకున్నాడు. 300 సంవత్సరాలు హానోకు దేవుడితో కూడా నడిచినాడు. 300 సంవత్సరాలు దేవుడికి ఇష్టడిగా ఉన్నాడు, ఇష్టడిగా ఉన్న సాక్ష్యం పొందాడు. ఇతడు ఒక ఏదో సన్యాసి కాదు, ఏకాంతరంగా లేడు, కుటుంబం ఉంది, ఫ్యామిలీ రన్ చేయొచ్చు, పిల్లలు కంటూ దేవుడికి అంత మంచి సాక్ష్యం పొందాడు హానోకు. దేవునికి ఇష్టడే ఇవ్వని నన్ను సాక్ష్యం పొందాడు. మనము కూడా మనము దేవునికి ఇష్టడిగా బతకాల, మనుషులు కాదు దేవునికి. దేవునికి నువ్వు ఇష్టడిగా ఉంటే మనుషుడికి ఆటోమేటిక్ ఇష్టడిగా అవుతావు. ఎందుకంటే నీ జీవితం యేసయ్యని ప్రభావితం చేసినట్టు ఉంటే ఈ భూలోకంలో మనుషులు కూడా నీ జీవితం తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అందుక అలా ప్రభావితం చేయాలంటే నీవు ప్రభు అయిన యేసు యందు విశ్వాసంతో నీ యొక్క యాత్రను కొనసాగించాలి. కీర్తన గ్రంథము 16వ కీర్తన 3వ మాట ఈ మాట రాయబడి ఉంది, నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నా కేవలం ఇష్టులు. ఎవరు ఇష్టులు? భూమి మీద ఉన్నవాళ్ళు నాకు ఇష్టలు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం భూమి మీద ఉండగానే మనం దేవుడికి ఇష్టలుగా బతకాల, ఈ భూమి మీద ఉండగానే దేవునికి ఇష్టమైన జీవితం జీవించాల. ఈ భూలోక జీవితం తదుపరి మనము శ్రేష్టమైన స్థితిని అనుభవించగలం, శ్రేష్టమైన పరిస్థితి. అందుకనే ఇక్కడ ఉండగానే మనం, అందుకనే భక్తుడు అంటాడు నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టులు. ఇక్కడ భక్తి చేయింది, అక్కడ భక్తి లేదే. భూమి మీద భక్తి చేయాలి, ఇక్కడ ఉండగానే మనం బతుకులు సరి చేసుకోవాలి, ఇక్కడ ఉండగానే ప్రభుకు సమీపంగా వెళ్ళాలి, ఇక్కడ ఉండగానే ప్రభును హత్తుకోవాలి, ఇక్కడ ఉండగానే ఆయనతో మనం మమేకం అవ్వాలి, ఇక్కడ ఉండగానే ప్రభు సన్నిధిని మనం అపరిమితంగా అనుభవించాలి, ఇక్కడ ఉండగానే ఆత్మీయ పురోగతి పొందాలా, ఇక్కడ ఉండగానే మన ఆత్మీయతను మనం వృద్ధిలోకి తీసుకురావాలా, ఇక్కడ ఉండగానే మనం పశ్చాత్తాప పడాలా, ఇక్కడ ఉండగానే ప్రభు యేసుని అధికంగా ప్రేమించాలా, ఇక్కడ ఉండగానే అంటే భూ సంబంధమైన జీవితంలో ఉండగానే శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అనేక విధంగా శోధనలు ఎదురొస్తాయి. కానీ నీతో ఆయన ఉన్నాడు, మరణమును జయించి తిరిగి లేచిన రక్షకుడైన యేసయ్య. ఆయన ఉండుటి ద్వారా నీవు దేవుడికి ఇష్టడిగా బతకతావు. ఇష్టడిగా బతకాలంటే నీ నమ్మకము, నీ విశ్వాసము ప్రభు అయిన యేసు మీద ఉండాలి. ఎప్పుడైతే యేసు మీద ఉంటుందో దేవుని బిడ్డ, నువ్వు అన్ని విషయాల్లో దేవుడికి ఇష్టడిగా బతకగలవు. ఇష్టడిగా బతికినట్టయితే శ్రేష్టమైన జీవితం పరలోకంలో నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. వారు నా కేవలం ఇష్టులు, ఇష్టమైన వాళ్ళట వాళ్ళు. చాలామంది మనం చూస్తాం ఇష్టమైన వాళ్ళు, దేవుడు ఇతడు నాకు ఇష్టడు అన్నాడు దేవుడు కొంతమందిని, ఇతడు నాకు ప్రియుడు అన్నాడు దేవుడు కొంతమందిని. దేవుడికి చాలా ఇష్టలుగా బ్రతికిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రపంచంలో అనేక మంది దైవ జనులు దేవునికి ఇష్టలుగా బతుకుతూ ఉన్నారు, ఎంతోమంది బతుకుతున్నారు. కొంతమంది రూటు తప్పినా కొంతమంది చాలా భక్తిగా వారి జీవితాన్ని ప్రభు సేవ కొరకు దారబోసి పానార్పణంగా పోయేటకు సంసిద్ధంగా ఉన్నారు. అలాంటి పరిశుద్ధులు భక్తులు ప్రార్థనలే నేడు క్రైస్తవ సంఘము సజీవంగా ఉండటకు మూలమైంది. కనుక దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని, మన భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠ వారు, నా కేవలము ఇష్టులు. మరొక మాట చూద్దాం, అపొస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. దావీదును అంతకుముందు మనం చూస్తాం, ముందుగా మొదటిగా సౌలు రాజును ఏర్పాటు చేసుకున్నాడు, సౌలు పడిపోతాడు. తర్వాత దేవుడు ఇంకో ఇక్కడ చూస్తాం, దావీదును వారికి రాజుగా ఏర్పరచను అన్న మాట మనం చూస్తున్నాం అపొస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో. మరియు ఆయన, నేను యెష్షయా కుమారుని అయిన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు,
అతను నా ఉద్దేశం నువ్వు నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. బా, ఎంత మంచి మాట. అతని గురించి సాక్ష్యం ఇచ్చాయంట దేవుడు. ఎవరి గురించి? ఒక మనుషుల గురించి. బైబిల్ రాయబడి ఒక మాట, మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు? ఎంత విషయం అండి, అసలు వాడిని ఎంతటి వాడు అండి. కానీ అలాంటి మనుషుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇక్కడ. ఆ మనుషుడు ఎవరో కాదు, మనం అధికంగా ప్రేమించే భక్తుడైన, పాత నిబంధనలో శ్రేష్టమైన భక్తి చేసిన భక్తుడైన దావీదు గారు. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటున్నాను, అతను ఇష్టానుసారుడైన మనుషుడు. వాహ్ వాహ్, ఎంత మంచి మాట అండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడయ్యా. మనం ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నామా? అసలు ఈ సాక్ష్యంలో కొంతైనా మనకు చెందద్దో చెందదో అనిపిస్తుంది. చూడండి, ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు. కన్నీరు గార్చటం మొదలు పెడితే ఆయన వల్ల ఏడ్చి ప్రార్థన చేసే పశ్చాత్తాపడేవాళ్ళు ఎవరూ లేరు. తన పరుపు తేల చేసేటట్టు ప్రార్థన చేసాడు, పశ్చాత్తాప ప్రార్థన. పరిశుద్ధాత్మదేవుడు లేఖనాలు రాయించాడు, ఒక్క విషయంలోనే దావి తప్పిపోయినాడని చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కుటుంబాల్లో మనము దేవునికి ఇష్టలుగా బతకాలి. అతడు ఇష్టానుసారుడైన మనుషుడు. ఎందుకైంది? అతడు నా ఉద్దేశాలను నెరవేర్చునని చెప్పి మనము, దేవుడు మనల్ని ఎన్నుకుంది, ఏర్పాటు చేసుకుంది, నియమించింది. ఎందుకంటే మన ద్వారా ఆయన ఉద్దేశాలు నెరవేర్చబడాలా. మన కుటుంబంలో, మన సంఘంలో, మన సమాజంలో, మన జీవిత విధానంలో మనము ఆయన ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. అప్పుడు మనం దేవుడికి ఇష్టలుగా బతుకుతాం. ఆయన ఉద్దేశాలు మనలో నెరవేర్చబడితే మనం ఆయనకి ఇష్టలుగా బతుకుతాం, లేకపోతే బతకలేము. బైబిల్ గ్రంథం చెప్పుచుంది, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలను నెరవేర్చును. అంతకుముందు ఒక రాజు ఉన్నాడే, సౌలు రాజు. అరే బాబు, వెళ్ళి అమాలేకుని చంపి రావయ్యా, అసలు వాడు ఉంటాను వీల్లేదు. వాడు చాలా మన కీడు చేశాడు, వెళ్ళు అమాలేకుని చంపిరాపో, ఒక్కడు ఉంటాను వీల్లేదంటే ఆడకు వెళ్ళి అమాలేకి రాజునే దగ్గర పెట్టుకున్నాడు. జబ్బువి క్షీణించేటటువంటి వాటిని చంపేశాడు, మంచి మంచి వాడిని తీసుకున్నాడు. ఏంటయ్య ఈ పని అని చెప్పి ప్రవక్త అయిన సమూయేలు అడిగితే, ఇవన్నీ నా దేవుడిని యెహోవాకు బలి అర్పణ అంటున్నాడు, నీ దేవుడిని యెహోవాకు అంటున్నాడు. చూశారండి, అక్కడ రాయబడి ఉంది, దేవుని మాటలు నెరవేర్చాల సౌలు రాజు. అందుకని అతను ఇష్టానుసారుడు లేడు. కానీ దావీదు దేవుడి ఉద్దేశాలన్నీ ముందుగా ఎరిగి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి దావీదు గురించి అంటున్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఇతడు నా ఉద్దేశాలను నెరవేర్చని చెప్పి అతని సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాక్ష్యము చాలా ప్రభావవంతమైంది, చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ప్రియా దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం చాలా ప్రీతికరంగా ఉండాలి, మన సాక్ష్యం దేవుడికి అనుకూలంగా ఉండాలి. మరొక మాట అక్కడ నేను చూస్తున్నాం, మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి, దేవునికి ప్రియమైన వారముగా మనము జీవించాలి, దేవునికి మనం ఎన్నికైన వారంగా మనం బ్రతుకుట మిగుల మేలుకరం. అందుకనే రోమా పత్రికలో రాయబడిన 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును, మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు అని రాయబడింది. 17 మనం చదివితే మనము జీవించవలనని పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆనందించరావు. దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు, కానీ పరిశుద్ధాత్మ యందల ఆనందమునై ఉన్నది. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆనందపడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో కలిసి తన జీవితాన్ని కొనసాగిస్తారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు విధేయులు అవుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉంటారో, వారు అట ఈ భూమి మీద క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడిగా బతుకుతాడు. దేవుడికి ఇష్టుడిగా బతికిన వాడు మనుషులకి యోగ్యుడిగా జీవిస్తాడు. మనము యోగ్యకరమైన వ్యక్తులుగా బ్రతకాలి. అందుకనే
యశూరును అంటే అర్థం అతి ప్రియుడు, డియర్లీ బిలౌడ్ మ్యాన్, అతి ప్రియమైన వాడు. చూడు, మనము దేవునికి ప్రియమైన వాళ్ళగా బతకాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం బతకాలి, ప్రియమైన ఇష్టమైన జీవితం జీవించాలి అనేది దేవుడు మన యొద్ధ నుండి ఎదురు చూచుచు ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము దేవుడికి ప్రియమైన బిడ్డలుగా లేక ఇష్టమైన బిడ్డలుగా యోగ్యకరమైన బిడ్డలుగా మనము జీవించుట మిగుల మేలుకరం, మిగుల ఆశీర్వాదకరం. ఈ సమయంలో నువ్వు దేవుడికి ఇష్టడిగా ఉన్నావా లేక దేవుడికి ప్రీతికరమైన బిడ్డగా నువ్వు ఉంటున్నావా, దేవునికి యోగ్యకరమైన వ్యక్తిగా ఉంటున్నావా? ఈ యోగ్యకరమైన బిడ్డ, ఈ ప్రీతికరమైన బిడ్డ ఎక్కడ ఉండాలి అంటే సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ఆయన సన్నిధిలో అనుభవిస్తూ ఉండాలి. వారే దేవునికి చాలా ప్రీతికరమైన వాళ్ళు, ఇష్టులు, మేలుకరంగా జీవించగలిగినటువంటి వారు వారే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన జీవితం దేవుడికి ప్రీతికరంగా నడద్దాం లేక ఇష్టకరంగా జీవిద్దాం. ఆయన తన ప్రజలందు ప్రీతి గలవాడు అన్న వాక్యం మనం చూస్తాం. దేవుడి గట మన మీద చాలా ప్రీతి, చాలా ఇష్టం. ఆ విధంగా నడిస్తే మేలుకరంగా ఉంటుందని దేవుని యొక్క ఆశ, అపేక్ష. కనుక ప్రియమైన వారలారా, నువ్వు దేవునికి మంచి ప్రవర్తనగా నడవడగలిగి ఆయనకు ప్రియులుగా బ్రతకాలి, ఇష్టులుగా బ్రతకాలి విశ్వాసం ద్వారా. అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు, అతని నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడికి ఇష్టుడిగా బ్రతికినాడు. హానోకు, అలాగనే భూమి మీద ఉన్న భక్తులైన దావీదు, ఆ పరిశుద్ధాత్మను ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్న వ్యక్తులు దేవుని క్రీస్తు యేసును దాసులైన వారు ఇష్టులుగాను మనుషులందరికీ యోగ్యులుగా బతకగలరు. మనం యోగ్యకరమైన జీవితం, మేలుకరమైన జీవితం జీవించున్నట్లుగా ఉండాలి. కనుక దేవుని రాజ్యాన్ని భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మ యందల ఆనందమునై ఉంది. మనం పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఆనందపడటం దేవుడికి ఇష్టం. మనం పరిశుద్ధాత్మ దేవుళ్ళు పరవశించడం దేవునికి ఇష్టం. మనం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు లోబడటం దేవునికి ఇష్టం. అందుకనే కదా యేసు స్వామి గురించి ఒక స్వరం వినపడింది, ఇతడు నాకు ఇష్టుడు, నా ప్రియుడు, ఇతడు నా ప్రియ కుమారుడు అన్నాడు ఆకాశం నుండి ఒక స్వరం, యేసయ్య బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు. అంటే ఇష్టమైన జీవితం జీవిస్తాడు అని అర్థం. మనమును అలా జీవిద్దాం. మనమును యశూరును అనగా మనం ఆయనకి ప్రియులుగా బతకదాం. అలాంటి స్థితి పరిశుద్ధాత్మదే మనకి ఇచ్చిన. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. ఇంకా ఇందులో చాలా భాగాలు, ఒకటే ఒక అంశం మనం యశూరును మాత్రం గుర్తు చేసుకున్నాం. దేవుని పోలిన వాడు ఎవరు? అసలు దేవుని పోలిక ఏమై ఉంది? తరువాత ఆయనకి సహాయం చేయటకు ఆకాశవాహనుడే వస్తాడంట. మనకు సహాయం చేసేదానికి ఆకాశవాహనుడే వస్తాడట. మరొక మాట ఉంది, మహోన్నతుడి మేఘవాహనుడగును అని రాయబడి ఉంది. కనుక ఈ విషయం తర్వాత తర్వాత సమయములలో ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసు, దయల దేవుడా, కనికిరాని చూపు మా యేసయ్య, మీ నామానికి స్తోత్రం, వందనాలు డాడీ. యశూరును ఇష్టుడు, అతి ప్రియుడు అన్న విషయాన్ని మీద మేము మీకు ప్రియమైన వాళ్ళంగా ఉండాలన్నదే మీ ఆశ నాయన. అలాంటి ఇష్టకరమైన జీవితం మేము జీవించడం సహాయం చేయమని, కృపతో బలపరిచి కనికరమతో నింపు, బ్లెస్ చేయమని, అద్భుతమైన మీ సన్నిధికై కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచుడు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు దివ్య కృప, నిత్యుడు పరిశుద్ధాత్మ నిత్యసన్నిధి సదా మనకెల్లరికి తోడేవిని నడిపించును గాక, ఆమేన్. ప్రభువు యేసు కృప మీకందరికీ తోడేవిను గాక, ఆమేన్.